బైబిలులో క్రైస్తవులు నమ్మే బైబిలులో యేసుక్రీస్తు వారిని గూర్చిన వివరణ ఆయన దేవుడని మరి ఎక్కడ ఉంది? ఈరోజు చాలామంది సహోదరుల్లో ఇటువంటి ప్రశ్న ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది వాళ్ళ మనసులో ఉన్న కలత, యేసుక్రీస్తు ఇంతకీ ఎవరు? ప్రవక్త, దేవుడా? ఏమిటి ఇత గ్రంథాల జోలికి ఎప్పుడు మేము వెళ్ళాం? వారి వారి విశ్వాసాలలో, వారి వారి విశ్వాస గ్రంథాలలో ఏముందనేది మాకు అనవసరం. బైబిల్కు మించి మరి ఇతర గ్రంథాలలోని నమ్మకాలు కానీ వాళ్ళ మాటలను కానీ ఎత్తి చూపే అవకాశం ఈ దేశంలో, ఈ చట్టానికి బద్దులమైన మాకు, ఈ రాజ్యాంగానికి విధేయులమైన మాకు ఎప్పుడూ లేదు. ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా, మేము గౌరవిస్తాం. బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు వారిని ఎక్కడ దేవుడిగా సంబోధించాడు అన్నది మనం చూడగలిగితే, అదేంటంటే యోహాను సువార్త 10:33 మాటను వారు రాశారు, బషీర్ ఖాన్ గారు. యోహాను సువార్త మరి 10:33 చూడగలిగితే అక్కడ మరి ఏమని రాయబడిందంటే, అందుకు యూదులు, నీవు మనుష్యుడివయుండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేయుచున్నావు అనే ఆక్షేపణ, ఆరోపణ మరి ఆయన మీద ఆ రోజు ఉంది ప్రియులారా. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్నవాళ్ళు కూడా యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించడాన్ని వాళ్ళు కొంచెం ప్రతిఘటించారు, వ్యతిరేకించారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు నిజంగా దేవుడు అవుతాడా? ఆయన ఎందుకు మనం దేవుడుగా ఆయన నమ్మాలి? తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడా? మరి ఆయన దేవుడు కాడా అన్న దాని గురించి ఒక చక్కని వివరణ మరి నేను ఆల్రెడీ మన యూట్యూబ్లో క్రీస్తు సిలువ వేయబడ్డాడా అన్న అంశం మీద కాకినాడ పట్టణంలో మాట్లాడిన ప్రసంగం కూడా పొందుపరచబడింది. మరి ఆ మెసేజ్ మీరు వింటే అందులో చాలా సవివరంగా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి నేను మాట్లాడిన సందర్భాల్లోన. ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు యోహాను సువార్తలో మాత్రమే దేవుడని ఉంది అని అంటున్నారు. నిజానికి ప్రియులారా, యోహాను సువార్తలో మాత్రమే కాదు, బైబిల్లో చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు దేవుడు అన్న మాట వ్రాయబడింది. ఒకసారి మనం త్వరితగతిన వాటిని చూద్దాం ప్రియులారా. తీతుకు రాసిన పత్రిక 2:13 మనం చూడగలిగితే అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడింది. తీతు పత్రిక 2:13 చూడగలిగితే అక్కడ ఏమనుందంటే, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఏమండి, కేవలం యోహాను సువార్త 10:33 దేవుడని మాత్రం లేదు ప్రియులారా, ఇక్కడ కూడా ఏమనుందంటే, తీతుకు రాస్తున్న ఈ పత్రికలో 13:3 మహాదేవుడు అని ఉంది. చూడండి, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు, మళ్ళా దేవుడు అంటే ఎవరును అనుకుంటున్నారేమో, ఆయన ఎవరో కాదు, మహాదేవుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారే దేవుడు అన్న మాట మనకి అక్కడ కనబడుతుంది. అలాగే ప్రియులారా, అదే తీతు పత్రికలోని 1:4 కూడా చూద్దాం. తీతు పత్రిక 1:4 తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక అంటున్నాడు. ఏమండి, తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు, ఆయన రక్షకుడు మాత్రమే కాదు, చాలామంది ఆయన రక్షకుడుగా ఒప్పుకుంటున్నారు, ప్రవక్తగా ఒప్పుకుంటున్నారు, కానీ వారు అంగీకరించవలసింది మరొకటి ఉందండి, ఆయన దేవుడు. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి జన్మించిన కుమారుడైన దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరమతండ్రికి జన్మించారు, ఆయన పేరే యెహోవా, ఆయన పేరే యెహోవా. ఆయనకు జన్మించిన కుమారునిగా ఆయన ఏ రూపంతో వచ్చాడు భూమి మీదకి అని మనం ఆలోచించగలిగితే, మరో మంచి మాట బైబిల్లోంచి మీకు చూపిస్తాను ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచన. ఎవరా కుమారుడు? తండ్రికి కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఏమండి, ఆయన కుమారుని ఎందుకు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటున్నాడు. చూడండి, అదృశ్య దేవుని స్వరూపం అయింది, అదృశ్యమైన దేవుని రూపం ఆయనది. అదృశ్యమైన మనం కంటికి కనబడని దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ రూపమైతే ఉన్నాదో అదే రూపం ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా కలిగి ఉంది
అని అంటున్నాడు. మరో మంచి మాట చూద్దాం ప్రియారంటే, బైబిల్లో యేసుక్రీస్తు వారు దేవుడు అని సంబోధించే సందర్భాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక మరో మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3-4 చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 1:3-4 మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడు చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క, ఆయన తత్వం దేవుని తత్వము యొక్క మూర్తిమంతమునై, మూర్తిమంతం దేవుని యొక్క తత్వము యొక్క మూర్తిమంతం అంటున్నాడు చూడండి. ఆ దేవుని తత్వము యొక్క మూర్తి, దేవుని తత్వము యొక్క మూర్తిమంతం, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మూర్తిమంతం, దేవుని యొక్క తత్వం, దేవునిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, దేవునిలో ఏ తత్వం అయితే ఉందో, దేవుని యొక్క మహిమలోని ఏ తేజస్సు అయితే ఉందో, సమానమైన తేజస్సు యేసుక్రీస్తు వారిలో ఉంది అని అంటున్నాడు. అలాగే ప్రియులారా, మరో మంచి మాట మరి బైబిల్లోంచి మనం చూద్దాం. యోహాను సువార్త 5:18 సువార్తలో అంటున్న మాట ఏటో ఒకసారి సందర్భంలో చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 5:18, యోహాను సువార్త 5:18 దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడైనా చెప్పారా అనేది చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే బైబిల్ ఎరుగని వారు, మరి బైబిల్ని అపార్థం చేసుకునేవాళ్ళు, యేసుక్రీస్తు ఎక్కడ ఆయన దేవుడు అని చెప్పుకున్నాడా అని అడుగుతుంటారు. ప్రియులారా, చక్కగా యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన మాటలలో ఏమని మాట్లాడారో, ఆయనను గురించి సువార్తికులు ఏమని రాశారో, ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని, ఆ రోజు ఆయన చుట్టూ ఉన్న సమాజం ఏమని మాట్లాడుతుందో ఇక్కడ యోహాను సువార్తలో మనం చూడగలం. ప్రియులారా, యోహాను సువార్త 5:18 చూడండి. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, ఎవరు? పరలోకమందున్న దేవుడు, భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపిన దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసుకును గనుక అంటున్నాడు. చూడండి, యేసుప్రభు ఎవరు? దేవునితో సమానుడు. అంటే దేవునిగా ఉండి దేవుడంతటి వాడుగా ఉన్నవాడు. ఏమండి, దేవుడు కాలేడా? ఒక రాజకుమారుడు రాజు కాగలిగినప్పుడు, ఒక డాక్టర్ కుమారుడు డాక్టర్ కాగలుగుతున్నప్పుడు, ఒక సినిమా యాక్టర్ కుమారుడు యాక్టర్ కాగలుగుతున్నప్పుడు, ఏమండి దేవుని కుమారుడు ఎందుకు దేవుడు కాలేడు చెప్పండి? దేవుడు ఒక్కడే. ఓకే, దేవుడు ఒక్కడే అని మీరు చాలా మంది ఏమిటి, మరి దేవుడు ఒక్కడే కదండి, దేవుడు ఒక్కడే కదండి. అవును, ఏ దేవుడు ఒక్కడే? తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనందరికీ జన్మనిచ్చిన తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అలాగే ఆయన గర్భాన పుట్టిన కుమారుడైన యేసుక్రీస్తు అయిన దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తులు 100 లేరు, యేసుక్రీస్తు వారిలో 10 లేరు, పరిశుద్ధాత్మ దేవుళ్ళకి 20 లేరు. తండ్రికి, తండ్రి అయిన దేవునికి పుట్టిన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడే. అందుకే ఒక మంచి మాట, ఒకసారి ఈ మాట చదివి ఆ మాట దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త మరలా చదువుదండి. ఈ మాటలోని అర్థాన్ని మీరు గమనించాలి ప్రియులారా. యోహాను సువార్త 5:18 ఆయన విశ్రాంతి దినమున దినాచారం మీరుట మాత్రమే కాక, యేసుక్రీస్తు వారు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానము చేసుకొనుడు గనుక. అంటే యేసుక్రీస్తు వారు ఆయన బోధనల్లో ఏమని చెప్పాడు? ఆయనే తండ్రి, ఆయనే దేవుడు, నేను దేవుడు కాను అని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన దేవుడు కాను అనలేదు. అవును, నేను దేవుడే, నేను నా పరలోకపు తండ్రి అయిన దేవునితో సమానుడును అని చెప్పుకున్నాడు ప్రజల మధ్య. ఇది స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పుకున్న సందర్భాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి ప్రియులారా. ఏమండి, ఇప్పుడు యోహాను సువార్త 1:18 రండి. 1:18 రాగలిగితే అక్కడ ఏమని రాయబడుతుందో చూడండి ప్రియులారా. యోహాను సువార్త 1:18 చూడండి. చాలా మందికి తెలిసిన మాట ఇది. ఇక్కడ ఏమంటున్నాడు? ఆది యందు వాక్యం ఉండెను. ఏమండి, ఆదిలో వాక్యం ఉందట. వాక్యం ఎవరి దగ్గర ఉందట? దేవుని దగ్గర. వాక్యం అనేది సెపరేట్ గా దేవుని దగ్గర ఉంది. అంటే వాక్యం వేరు, దేవుడు వేరు, వాక్యము వేరు, దేవుడు వేరు. మంచిది. కిందకి వెళ్ళేసరికి ఇంకేమాట అంటున్నాడు? వాక్యము దేవుడై ఉండెను. వాక్యం కూడా దేవుడా? అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చినప్పుడే దేవుడు అని మీరు అనుకోకండి సుమా. యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి రాకముందు కూడా, తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నప్పుడు కూడా, ఆయన శరీరం లేకపోయినా ఆత్మగా శక్తిగా దేవుని ప్రక్కన ఉన్న ఆయన కూడా దేవుడే. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడు వేరు, వాక్యం వేరు. ఈ ఉన్న పక్కన దేవుని యొద్ద ఉన్న వాక్యము కూడా ఎలా ఉందట? దేవుడై. దేవుడై ఎవరా వాక్యం?
ఎవరో వాక్యం 14వ వచనం చూస్తే అక్కడ చెప్తారండి, ఆ వాక్యమే ఎవరు అనుకోకండి, తండ్రి కాదు, తండ్రి దగ్గర ఉన్న వాక్యమైన దేవుడే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, మన మధ్య నివసించెను. ప్రియులరా, మనిషి ఎందుకు దేవుడు కాలేడు చెప్పండి. మనమంతా దేవుని పిల్లలమైనప్పుడు, మనందరినీ దేవుడు కన్నది అయినప్పుడు, ఏమిటి కనడం తప్ప? ఇప్పుడు చాలామంది ఏం అవగాహన చేసుకుంటారంటే కనడం అనేది ఏదో నీచమైన కార్యం, పాపకార్యం అని. ఏమిటి, శరీర సంబంధమైన మనుష్యులు పుట్టడానికైతే తల్లి తండ్రి సంభోగం, సంపర్కం అనేది అవసరం, వారి కలయిక అవసరం. దేవుడికి ఎందుకండి? దేవుడు శక్తి అండి. దేవుడు కనలేదు, కనడానికి దేవుడుకు ఆయనకి సంభోగం ఎక్కడ జరిగింది? ఆయనకి స్త్రీమూర్తి లేదు కదా. ఏమిటి, స్త్రీ ఉంటేనే కనగలడు అనుకునేది లోకం తీరు. కానీ ఆయన దేవుడు, సర్వశక్తివంతుడు, ఆయనకి స్త్రీ అవసరత లేకుండా, లేదా దేవునికి భార్య అవసరత లేకుండా తనలో నుంచి శక్తిని తీయగలడు, సెపరేట్ కాగలదు. ఆయన సెపరేట్ చేశాడు, తనలో నుంచి కుమారుని బయటికి తీశాడు, తన ఆత్మను విభజించాడు. ఏమిటి, అలా విభజించడానికి అక్కడ పైన దేవుడి దగ్గర దేవుని భార్య అవసరం లేదు. భూమి మీద మనుష్యులుగా ఈ శరీర ప్రక్రియ మనకు పెట్టాడు కాబట్టి, ఏమండి, స్త్రీలోని అండాన్ని పెట్టాడు, పురుషులలోని శుక్రకణాలు పెట్టాడు, వీళ్ళిద్దరూ కూడా వివాహం అయిన తర్వాత వారు కలవటం పెట్టాడు. ఈ కలవటంలోని శుక్రకణాలు మరి అండాన్ని కలిసినప్పుడు అది ఫలదీకరణ చెందిన అండంగా శరీరముగా తయారవుతుంది మాత్రమే. ఏదో మనిషి పుట్టడానికి భూమి మీద శరీరం అవసరం అవడానికి భార్యాభర్తల యొక్క సంపర్కం అవసరమైనట్టుగా దేవుడికి సంపర్కం ఎందుకండి? కనుక అది ఏదో భూతని మీరు అనుకోకండి. దేవుడికి స్త్రీ సంభోగం అవసరం లేదు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి తనలో నుంచి శక్తిని బయటకు తీశాడు. తీసే ఒక యేసుగా చేశాడు, ఒక పరిశుద్ధాత్మ దేవునిగా చేశాడు, ఆ తర్వాత మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టిన ఆదాముగా చేశాడు. అందుకే ఆదాముని ఎలా కన్నాడు? తనలోని జీవవాయువుని ఎక్కడి నుంచో తీయలేదు. ఆదాము కలుగుగా కానలేదు, తనలోని అంటున్నాడంటే శక్తిని సెపరేట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. కనుక తండ్రిలో నుంచి విడిపోయిన వ్యక్తి ఎందుకు శక్తి, ఎందుకు దేవుడు కాలేదు చెప్పాడు? దేవుడే. కొంతమంది పాపం ఎలా వాదిస్తారంటే, ఆ క్రొత్త నిబంధనలో మీరు దేవుడు అని చెప్పుకుంటున్నారు, పాత నిబంధనలో ఎక్కడైనా యేసుప్రభు దేవుడు అని ఉందా, పాత నిబంధనలో ఎక్కడైనా యేసుప్రభు దేవుడు అని ఉందా అని ఒకవేళ మీరు అడిగితే, బైబిల్లో పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన మాట ఈ సందర్భంలో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 9:6 చూడండి ఏమని అంటున్నాడు. యెషయా గ్రంథం 9:9, యెషయా గ్రంథం 9:6 దయచేసి చూడండి ప్రియులారా. ఇది యెషయా గారు, ప్రవక్త అయిన యెషయా గారు రాస్తున్న మాట. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను. జాగ్రత్తగా చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆయన భుజము మీద కుమారుడు అంటే ఎవరు? ఈ రోజు క్రీస్తు సామ్రాజ్యానికి రాజుగా ఆయన కుమారుడుగా, అంతే కదండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అంటున్నాడు. చూడండి, ఎవరిని గూర్చిన వర్తమానం అనుకుంటున్నారు ఇది? ఎవరిని గూర్చిన ప్రవచనం అనుకుంటున్నారు ఇది? రాబోయే యేసు క్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం యెషయా గారు రాస్తున్నారు, క్రీస్తు పూర్వం. ఏమండి, ఆయన ఎవరట? ఏలయనగా శిశువు మనకు అనుగ్రహింపబడును, కుమారుడు మనకు జన్మించాడు. ఆ కుమారుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు. అంటే కుమారుడు దేవుడా? బలవంతుడైన కుమారుడే దేవుడా? అవునండి, ప్రవక్త గారు ఒప్పుకుంటున్నారు. అలాగే కీర్తన గ్రంథంలోని 82వ కీర్తన 6వ వచనం చూడగలిగితే ప్రియులారా, ఆసాపు గారు రాసిన కీర్తన, అందులో ఏమంటున్నారు? ఏంటి, క్రొత్త నిబంధనలోనే కాదండి, పాత నిబంధనలో కూడా దేవునికి సంబంధించిన సందర్భాలు. ఏమండి, యేసు ఒక్కడే దేవుడా? ఏమండి, దేవునికి పుట్టిన మనమంతా దేవుళ్ళుగా మారాలి, దైవ కుమారులుగా ఉంటూ దేవుని అంతటి వాళ్ళముగా ఎదగాలి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. అదే ఇక్కడ మాట చూడండి, 82వ కీర్తనలోని 6వ వచనం, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే సెలవిచ్చాను. అంటే దేవునికి పుట్టిన కుమారులైన ప్రతి ఒక్కరూ దైవాలు కావాలి. ఏమండి, దేవునికి పుట్టిన ప్రతి ఒక్కరూ దైవాలు అయి తీరాలి. ఏమండి, దేవునికి పుట్టినవాడు దేవుడు కాకుండా ఎందుకు అవుతారు చెప్పండి? దేవుని గర్భవాసం నుంచి పుట్టామండి మనమంతా, కాదా?
ఒక ఆసాపు గారు ప్రవక్తగా ఆయన రాసిన మాట మీరు చూశారు, యెషయా గారు చెప్పిన ప్రవక్త మాట మీరు చూశారు, మరో ప్రవక్త మాట మీకు చూపించమంటారా? ఏమండి జకరియా గారు ఏమంటున్నారు చూడండి. జకరియా గారు, ఈయన కూడా క్రీస్తుకు ముందు వచ్చిన ప్రవక్తే. జకరియా గారు ఏమన్నారు? జకరియా గ్రంథం 12వ అధ్యాయం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో 2వ మాట చూడండి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలోని 2వ మాట, ఆ కాలమున వారిలో శక్తిహీనులు శక్తిహీనులు దావీదు వంటి వారు కుదురు. దావీదు సంతతి వారు బాగా వినండి, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు కుదురు. ఎంత చక్కని మాట అండి, దావీదు సంతానములో నుంచి వచ్చిన వారు దేవుని వంటి వారు కుదురు. ఏమిటి జకరియా గారి మాట మీరు నమ్మరా? దావీదు గారి మాట మీరు నమ్మరా? ఆసాబు గారి మాట మీరు నమ్మరా? యెషయా ప్రవక్త అయిన ఆయన ప్రవక్త మాట మీరు నమ్మరా? ఎంతమంది యేసు ప్రభు దేవుడని ఘోషిస్తున్నారండి, ఎంతమంది యేసు ప్రభు మహాదేవుడు అని చెప్తున్నారండి. మరి యేసు ప్రభు ఏ వంశంలో పుట్టాడు? ఏ గోత్రంలో పుట్టాడు? ఆయన ఎవరి వంశంలోంచి వచ్చాడు? ఎవరి వంశాంకురం? ఆయన దావీదు వంశాంకురం. యేసుక్రీస్తు దావీదు గోత్రంలో నుంచి వచ్చిన వ్యక్తి అని ఒకళ్ళు మీరు అనుకుంటే అది ఎవరు ప్రపంచం ఎవరు కాదనలేని నిజం. వెరీ గుడ్. మరి దావీదు వంశపు వారు ఎలా అవుతారంటున్నారు చదవండి, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను. దేవుని వంటి వారుగాను మరి దావీదు గోత్రములో నుంచి జన్మించిన యేసుక్రీస్తు వారు దేవుడు కాదా? దేవుడేనండి, ఆయన ఒక్కడే కాదండి. మన దేవుడు పక్షపాతి కాడు. నేనొక్కడనే దేవుడు, మీరెవరు దేవుళ్ళు కాదు అనలేదు నాయన. నా గర్భాన పుట్టిన మీరంతరా దేవుళ్ళేనాయన. ఏమిటి ఒక జమీందారుకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఏమనిపించుకుంటారు చెప్పండి? జమీందారులే. రాజరికపు వ్యవస్థలో పుట్టిన వాళ్ళందరూ ఏమని పిలుస్తారండి? రాజులే అంటారండి. అలాగే మరి పూజారుల వంశంలో పుట్టిన వాళ్ళందరినీ పూజారులు అంటారండి. ఏమిటి వారి వారి వంశాల్లో పుట్టిన వారిని వారి వారి గోత్రాలను బట్టి పూజారులు అంటున్నప్పుడు, రాజులు అంటున్నప్పుడు, జమీందారులు అంటున్నప్పుడు, మరి దేవుని వంశంలో పుట్టిన వారు ఎందుకు దేవుళ్ళు కాలేరు చెప్పండి? మీరు దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు మహాదేవుడు, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. ఏమిటి బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నాయండి యేసు ప్రభు దేవుడని. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాత్రమే ఉందనుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియకలేండి, బైబిల్ మీకు తెలియకండి. ఈసారి బైబిల్ బాగా చదవండి ప్రియులారా, మీరు అపార్థం చేసుకోకండి. కనుక చదవండి, అక్కడ ఏమన్నాడు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈ క్రీస్తు పితరులలో పుట్టిన క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అంటున్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి అంటున్నాడండి. సర్వాధికారి కాదా ఆయన? అవునండి, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ప్రిల్లరా ఆలోచించండి, యేసుక్రీస్తు వారిని గురించి అపార్థం చేసుకోకండి. ఈ లోకానికి రక్షణ తెచ్చిన ఒక మహానాథుడు ఆయన. తన రక్త తర్పణ చేత అనేక మంది పాపాలకు ప్రక్షాళన అనుగ్రహించిన ఒక మహామూర్తి, మహనీయుడు ఆయన. యేసుక్రీస్తు దేవుడా? అవును, ఖచ్చితంగా 100కి 100% యేసుక్రీస్తు వారు మహాతండ్రి అయిన దేవునికి పుట్టిన స్వచ్ఛమైన దేవుని కుమారుడైన దేవుడు. దేవుని కుమారుడైన దేవుడు. బైబిల్లో అనేక సందర్భాలు అటు పాత నిబంధనలోను మీకు చూపించాను, ఇటు క్రొత్త నిబంధనలోను చూపించాను యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అని. కనుక అండి, వంశాన్ని బట్టి, పుట్టుకను బట్టి తండ్రి అయిన దేవుడికి పుట్టిన వాళ్ళు మనమంతా దేవుళ్ళే. మరి దేవుడు ఒక్కడే? అవునండి, దేవుడు ఒక్కడే. ఎవరా దేవుడు ఒక్కడే? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్లో రాయబడిందండి. చాలామంది ఈ మాటను అపార్థం చేసుకున్నారు ప్రియులారా. చూస్తారా మాట, ఎఫ్సీలకు రాసిన పత్రిక ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమిటి దేవుడు ఒక్కడే కదండి. యేసుక్రీస్తు దేవుడు ఒక్కడైనప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఎలాగవుతాడు? పరిశుద్ధాత్ముడు దేవుడు ఎలాగవుతాడు? మీరు దేవుడు ఎలాగవుతారు? మనుషులు దేవుళ్ళు ఎలాగవుతారు? అందరూ దేవుళ్ళు కాగలరేమో కానీ అందరూ తండ్రి అయిన దేవుడు కాలేరు. ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రియులారా, దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ మాటను మీరు అపార్థం చేసుకోకండి. యేసుక్రీస్తు వారు దేవుడు కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం కాలేడు యేసు ప్రభు. యేసుక్రీస్తు వారు దేవుడు కానీ యేసుక్రీస్తు వారు యెహోవా కాలేదు. యేసుక్రీస్తు వారు యెహోవా కాలేడు ఆయన.
కనుక తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ తర్వాత ఆయన గర్భాన పుట్టిన వాళ్ళు పిల్లలు అనేక మంది, వాళ్ళు దేవుళ్ళే. అందుకే మీరు చదివిన దాడు 82వ కీర్తనలోని ఆసాపు గారు రాసిన కీర్తనలోని మొదటి మాటలు అంటాడు, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. మీరందరూ దైవములని, 6వ వచనంలో మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులని నేనే సెలవిచ్చి తిని, నేనే సెలవిచ్చాను అంటున్నాడు పరలోకపు తండ్రి. అందుకే యేసుప్రభు వారు కూడా పిలిచేటప్పుడు ఎప్పుడు యెహో అని పిలలేదండి ఆయన. ఏమన్నాడు? పరలోకం ఉందని నా తండ్రి అన్నాడు. పేరు పెట్టి పిలిచాడు ఎప్పుడైనా, నా తండ్రి అన్నాడు. నా దేవా, నా దేవా అంటే ఎప్పుడూ కూడా తండ్రి అనే సంబోధన చేశాడు ఆయన, మాట్లాడాడు, తండ్రి అనే సంబోధించాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని వారిలారా ఆలోచించండి, యేసుక్రీస్తు మహాదేవుడు అండి. యేసుక్రీస్తు వారు దేవుడు, తండ్రి అయిన దేవునికి జన్మించిన కుమారుడైన దేవుడు ఈయన. తండ్రి అయిన రాజుగారు ఉంటారు, కుమారుడైన రాజుగారు ఉంటారు. తండ్రి రాజు, కుమారుడు రారాజు. యేసుక్రీస్తు వారు మహాతండ్రి అయిన దేవునికి పుట్టిన కుమారుడైన దేవుడు అండి. ఆయన ఒక్కడే కాదండి, బైబిల్కు పక్షపాతం లేదండి, దేవుడికి పక్షపాతం లేదండి. నాయన పిల్లలారా, మీరంతా నా గర్భవాసం నుంచి పుట్టిన వాళ్ళు. భూమి మీద నువ్వు పేదవాడవైనా, నువ్వు ధనికుడివైనా, నువ్వు దాసుడువైనా, స్వతంత్రుడువైనా, నువ్వు స్త్రీవైనా, పురుషునివైనా, మీరంతా నాకు పుట్టిన వాళ్లే. మీరు దైవములు అంటున్నాడు, దైవములుగా మారాలి. కనుక ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చారు. కనుక యేసుక్రీస్తు వారు కూడా దేవుడే.